ఈరోజు సిగ్గుండాలి. మరి చేసిన తప్పుడు అందరూ తెలుసు, ఆయన ఆత్మవ్యవస్థ చేసుకోవాలి. 4 రోజులు ఏ విధంగా కాలనీలో కూర్చున్నాడో, ప్రతి ఇంటికి ఆయన ముందు ముంచోటం, వాళ్ళ మనుషులు వెళ్ళి బెదిరించటం, ఇది దమ్మ అండి, ఇది గెలుపా? ఒక ఇద్దరు ప్రజాప్రతినిధులు వచ్చి కూర్చున్నారు ఇక్కడ, ఒక చిన్న వ్యక్తి మీద 680 ఓట్ల గ్రామం మీద, మీ ప్రతాపం మీద 3 సంవత్సరాలు దీని వైపు చూడలేదు. 40 లక్షలు ఖర్చు పెట్టారు, చిమ్మిపడేశారు. ఎందుకంటే మీకు అక్రమంగా దోచుకున్న సొమ్ము ఉంది కాబట్టి చిమ్మిపడేశారు. 10 మందికి ఒక కమిటీ వేశారు, భయభ్రాంతులు చేసి పడేశారు 10 కుటుంబాలు. అయినా కూడా మీకు వచ్చిన మెజారిటీ ఎంతండి? 29 ఓట్లు. కాబట్టి మేము చెప్తున్నాం, నైతికంగా మేమే గెలిచాం. 29 ఓట్లేగా మీకు వచ్చింది,